हाय फ्रेंड्स, वेलकम टू ताज किचन। सो फ्रेंड्स, मरी रोज़ नॉन वेज रेसिपीज लो फिश आइटम ओकटी प्रेजेंट चेयबोतुन्नानु, दट इज फिश फ्राई अन्नमाट। सो फ्रेंड्स, मरी लेट चेयकोकुंडा लेट्स गेट इंटू द वीडियो। फ्रेंड्स, इक्कड चूडंडि, मुंदुगा मैं मार्केट नुंचि अयिते फिश नि पर्चेस चेसि तीसुकोनि वच्चाम। अक्कडे मुक्कलु कट चेपिच्चेसि ఇంటికి తీసుకొని వచ్చిన తర్వాత కూడా మళ్ళీ ఈ రకంగా మేమైతే క్లీన్ చేస్తున్నాం ఇక్కడ. సో ఫ్రెండ్స్, మరి బాగా శుభ్రంగా చేసుకున్న తర్వాత ఫిష్ చూడండి ఏ రకంగా ఉందో. ఇక్కడ మేము మసాలా ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేయబోతున్నాం. ముందుగా అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే 2 స్పూన్లు తీసుకోవటం జరిగింది. దాని తర్వాత 1/2 టీ స్పూన్ వచ్చేసి పసుపు తీసుకున్నాం. దాని తర్వాత 2 టేబుల్ స్పూన్స్ వచ్చేసి కారం ఇక్కడ యాడ్ చేస్తున్నాం. అలాగే 1 టేబుల్ స్పూన్ వచ్చేసి సాల్ట్ అన్నమాట. సో ఈ రకంగా అన్నీ కలిపేసుకొని మసాలా తయారు చేసేసుకోండి. సో ఈ రకంగా మసాలా తయారైపోయిన తర్వాత ఇప్పుడు చాప ముక్కల్ని తీసుకొని, ఫ్రెష్గా కడుక్కున్నాం కదా చాప ముక్కలు, ఆ చాప ముక్కల్ని తీసుకొని వాటికి ఈ మసాలాని అంటియాలన్నమాట. సో చాప ముక్కకి బాగా తగిలేలాగా ఇటు అటు తిప్పేసి లోన పక్క బయట పక్క అంతా మసాలా బాగా నీట్గా పెట్టేయండి. పెట్టేసిన తర్వాత వీటికి 2 నుంచి 3 గంటల వరకు నానబెట్టారనుకోండి, టేస్ట్ బాగుంటుంది. సో ఆ రకంగా 2-3 అవర్స్ వరకు అలాగే నానబెట్టేయండి మసాలాలో. సో దాని తర్వాత వచ్చేసి పొయ్యిలకి ఇచ్చేసుకోండి. అలాగే ఒక కడాయి పెట్టేసుకోండి. 3 టేబుల్ స్పూన్స్ నూనె అయితే ఇక్కడ యాడ్ చేస్తున్నాను, ఇంకా కాస్తంత ఎక్కువే పట్టేస్తుంది. సో మీరు ఏం చేస్తారంటే దానికి ఫ్రైకి తగినంత నూనె అయితే వాడండి. సో చాప ముక్కలు ఫ్రై అయ్యేటప్పుడు నూనె ఎగురుతూ ఉంటుంది ఫ్రెండ్స్, మీరు కాస్త అంత జాగ్రత్తగా ఉండాలి. అందుకని మీరు కూడా ఏం చేస్తారంటే ఒక ప్లేట్ని అడ్డు పెట్టేసుకోండి. సో ఇది చాలా తొందరగానే ఫ్రై అయిపోతాయి అన్నమాట, ఎందుకంటే ఫిష్ అన్నది చాలా సాఫ్ట్ ఐటమ్ కాబట్టి ఇది చాలా తొందరగానే ఉడికిపోద్ది. సో ఎక్కువసేపు ఏమి పట్టదు అన్నమాట. సో కొద్దిసేపు తర్వాత ఏం చేస్తారంటే అది మరీ కింద అతుక్కుపోకోకుండా ఉండటానికి కాస్త అంత స్పూన్ తీసుకొని ఈ రకంగా నెమ్మదిగా కాస్తంత కదిలించండి. సో లేదంటే ఏమవుద్దంటే బాగా మాడిపోద్ది అనమాట, కింద అలాగే అంటుకుపోయి ఉందనుకోండి ఎక్కువగా మాడిపోద్ది. ఇక్కడ మీరు వీడియోలో చూడొచ్చు, కానీ ఇది అంతగా మాడలేదు, ఇక్కడ లైట్గా మాడింది కాబట్టి ప్రాబ్లం ఏం లేదనమాట, బాగా టేస్టీగానే ఉంది. కొంతమంది అయితే మార్కెట్లో ఇంకా దానికన్నా ఘోరంగా మాడిచ్చేస్తూ ఉంటారు, నల్లగా అయిపోయి ఉంటాయి. ఇప్పుడైతే ఇది అంతగేం పాడవలేదు. సో ఈ రకంగా మార్చుకోమాకండి. ఇప్పుడు కొంతసేపు తర్వాత ఈ రకంగా తలకిందులుగా పైన భాగాన్ని కింద వైపుకి, అలాగే కింద భాగాన్ని పైవైపు తిప్పుకుంటా జాగ్రత్తగా మీరు ఫ్రై చేసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే చాప ముక్క కాబట్టి ఊరికే ఇరిగిపోద్ది అన్నమాట. చాలా జాగ్రత్తగా స్లోగా కింద భాగాన్ని పైకి ఇలా మార్చండి. మార్చిన తర్వాత ఇంకేముంది, ఫిష్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. మరి చాలామందికి అయితే ఫిష్ ఫ్రై నచ్చేస్తుంది, ఫ్రై ఐటమ్స్ అంటే చాలామందికి ఇష్టం అన్నమాట. సో ఆ రకంగా ఏం చేస్తారంటే ఫిష్ ఫ్రై వంటకాన్ని చేసేసుకోండి. సో ఫ్రెండ్స్, మరి నా ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఫస్ట్ టైం మీరు నా ఛానల్ని చూస్తుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి, ఎందుకంటే నా నెక్స్ట్ రాబోయే వీడియోస్ మీకు నోటిఫికేషన్స్ రావాలి అంటే ఈ రకంగా ఆల్లో పెట్టుకోవాలన్నమాట. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. మరొక వీడియోతో మళ్ళీ మీ ముందు ఉంటాను. టిల్ దెన్ టడా, బై బై, సీ యూ, టేక్ కేర్.